సరోవర్ అనే ఒక పథకం పెట్టింది. ఏది? మన చెరువులను బాగు చేసుకునే కార్యక్రమం. దానికి స్ఫూర్తి మన మిషన్ కాకతీయ. అదేవిధంగా భారతదేశం అంతా నగర వన్ అనే ఒక కార్యక్రమం పెట్టిండ్రు. దానికి స్ఫూర్తి మన అర్బన్ లంగ్ స్పేసెస్ పేరిట మనం హరితహారం ద్వారా తీసుకున్న కార్యక్రమం. అదేవిధంగా భారతదేశంలోని ఎన్నో కార్యక్రమాలు, మన ఇండస్ట్రియల్ పాలసీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇవన్నీ దేశానికే స్ఫూర్తిదాయకంగా మారి ఇవాళ దేశంలోని ఎన్నో పథకాలు, ఉదాహరణకు రైతు బంధు మనం పెట్టిన పథకం, 2016-17 కేసీఆర్ గారు పెట్టిన పథకం, తర్వాత అది కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ అని చెప్పి కాపీ కొట్టి వాళ్ళు కూడా పెట్టుకున్నారు. అంటే దేశానికే ఆదర్శంగా మారింది తెలంగాణ మోడల్. తెలంగాణ మోడల్ అంటేనే ఇలా దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం కూడా కాపీ కొట్టే పరిస్థితి వచ్చింది. అట్లాంటిది ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఈయన మోడీ గారిని బుట్టలేసుకోవడానికి, ఆయనను మచ్చిగ చేసుకోవడానికి 4 మాటలు చెప్పి ఇచ్చుకం పుచ్చుకం చెప్పి ఆయన ప్రాపకం కోసం నిన్న ఆయన ఏదో మస్కగొట్టాలని చెప్పి ఏం చేస్తున్నాడు, ఏమంటున్నాడు అట మాట్లాడుకుంటా. మొదటి పాయింట్ ఏంటంటే ఆయన అంటే బడే బాయట, ఈయన చోటే బాయట. బడే బయ్యా చోటే బయ్యా, అది మన దగ్గర ఒక కహావట్ ఉంటుంది తెలంగాణలో, బడే మియాతో బడే మియా చోటే మియా సుబాన్ అల్లా అని. ఆయన ఏం చేయలేదు, ఈయనేం చేయడు, ఇక గింతే ఒక దిక్కేమో ఆయన బడే బాయ్ అని ఆయన గురించి చెప్తాడు. రెండో సిగ్గు లేకుండా బాధ ఎక్కడ అనిపించిందంటే, సరే నీ బడే బాయ్ కావచ్చు, నువ్వు పాతకాలంలో బీజేపీలో పనిచేసినవని కాబట్టి నీకుండొచ్చు ఆ గులా. గతంలో ఏబీవీపీలో పనిచేసినావు, ఆర్ఎస్ఎస్ పత్రికలలో పనిచేసినావు కాబట్టి నీకు ఆ ప్రింటింగ్ ప్రెస్లో పనిచేసినావు కాబట్టి నీకు ఆ గుల ఉండొచ్చు ఎంతో కొంత, మా బడే బాయ్ అని పాత వాసనలు ఒకపోవచ్చు రేవంత్ రెడ్డికి. కానీ బాధ ఎక్కడ అనిపించిందంటే, ఏ ఆత్మగౌరవం గల తెలంగాణ బిడ్డ కూడా, ఆత్మగౌరవం ఉన్న ఏ తెలంగాణ బిడ్డ కూడా ఇవాళ తెలంగాణ మోడల్ గురించి చెప్తాడు కానీ, మా తెలంగాణ మోడల్ భారతదేశంలో 1 మోడల్ అని చెప్తాడు కానీ, నీ గుజరాత్ మోడల్ని కాపీ కొట్టి నేను కూడా నా రాష్ట్రాన్ని మంచిగా వేసుకుంటాను కూడా అని చెప్తాడా? ఎంత ఘోరం అంటే, ఇదే ముఖ్యమంత్రి, ఇదే రేవంత్ రెడ్డి సరిగ్గా 3 నెలల కిందటనో 4 నెలల కిందటనో ఈయననే మాట్లాడింది, ఎవరో కాదు. ఏమున్నదా గుజరాత్ మోడల్? అదో మోడలా? గుజరాత్ మోడల్ అంటే మందిని కాల్చి చంపుడా? గుజరాత్ మోడల్ అంటే బంధుపెట్టుడా, మందిని చంపుడా, మతం పేరు మీద చిచ్చుపెట్టుడా అని మాట్లాడింది రేవంత్ రెడ్డి. సరిగ్గా 3 నెలలు కాలే, మరి నిన్నేం పుట్టిందో గుజరాత్ మోడల్ చేస్తా అని మాట్లాడుతున్నాడు. ఆత్మగౌరవం ఉన్న తెలంగాణ బిడ్డ ఏ ఒక్కడు కూడా నిజంగా కూడా నిన్న ఆయన మాట్లాడిన మాటను చీత్కరించుకుంటారు, అసహించుకుంటారు. అట్లాంటిది ఆయన మన ముఖ్యమంత్రి కావడం మన కర్మ. అట్లాంటి ముఖ్యమంత్రి ఈరోజు ఆ వేదిక మీద నిలబడి నిన్న మాట్లాడుతూ ఉంటే నిజంగా సిగ్గనిపించింది. బడే బాయ్ అంటాడు, మరి ఆ బడే బాయ్ ఏమిచ్చిండో, చోటే బాయికి చెవిలో ఏం చెప్పిండో మనకు తెలియదు. కానీ నాకైతే ఒకటి స్పష్టంగా కనబడతా ఉన్నది, రేవంత్ రెడ్డి భవిష్యత్తు, రాష్ట్రంలో కాంగ్రెస్ భవిష్యత్తు నాకైతే నిన్న మీటింగ్తోని మంచిగా అర్థమైంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మహారాష్ట్రలో జరిగినట్టు, అస్సాంలో జరిగినట్టు రేవంత్ రెడ్డి గారు వచ్చే ఎన్నికల తర్వాత బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమనే మాట మాత్రం నేను మీకు పక్కా చెప్తున్నా. మరొక ఏక్నాథ్ షిండే, మరొక హిమంత బిశ్వాస్ శర్మ ఇక్కడనే ఉడతాడు, కాంగ్రెస్ పార్టీని బొంద పెడతాడు. నేను ఉత్తగా ఆషమాషి చెప్తలేని మాట. నిన్న రేవంత్ రెడ్డి ఇంకొక మాట అన్నాడు, మీరు వినండి జాగ్రత్తగా. ఏమన్నాడు? బడే బాయ్ ఇట్లనే ఉండాలి, మీ ఆశీర్వాదం మా మీద. ఎన్నికలు 2 నెలలు లేవు, భవిష్యత్తులో కూడా నీ ఆశీర్వాదం నా మీద ఉండాలంటే ఏమన్నట్టు? మా రాహుల్ గాంధీ అంటే తటపార వేస్ట్ కేసు, అది గెలిచేది లేదు, పీకేది లేదు, మళ్ళా నువ్వే ప్రధానమంత్రి అని చెప్పినట్ట కదా. కాంగ్రెస్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి ఎవడన్నా మెడకాయ మీ తలకాయ విన్నాడు? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశీస్సులు భవిష్యత్తులో కూడా ఉండాలి, ఏది ఇంకా 2 రోజులు ఎలక్షన్ పెట్టుకొని అంటాడు ఎవడన్నా? అంటే ఏమన్నట్టు ఉద్దేశం? బరాబర్ మా రాహుల్ గాంధీ వేస్ట్ ఫెలో. నేనంటలేను, ఆయనతో మీరు నేనన్నాను రాశారు కొంపదీసి, నేననలే. రాహుల్ గాంధీ సన్నాసి వేస్ట్ ఫెలో ఆయనతో కాదు, నేనంటలేను భయ్. ఆయన అన్నాడు, మళ్ళీ చెప్తున్నా మీకు, ఆయనతో కాదు. నువ్వే అయితే మళ్ళీ ప్రధానమంత్రిని తెలంగాణ ముఖ్యమంత్రి కాంగ్రెస్ వాడు చెప్తే ఏమనుకోవాలి నాకు అర్థం కాదు. వీళ్ళ దివాలా కొర రాజకీయాన్ని, ఇంత దౌర్భాగ్యపు పరిస్థితుల్లో ఇలా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్నది ఒకసారి ఆలోచించండి. ఏం జరుగుతుంది అసలు ఈ రాష్ట్రంలో? ఎన్ని కథలు చెప్పిండి ముఖ్యమంత్రి, లోన్లు తీసుకోనోళ్ళు ఉరుక్కుంటూ తెచ్చుకోపోండి, 2 లక్షల రుణం తెచ్చుకోండి, కేసీఆర్ 1 లక్షనే మాఫ్ చేసిండు, నేను చేస్తా, డిసెంబర్ 8 వరకు బ్యాంకులకు ఓన్రి తెచ్చుకోండి, 9 తారీఖు నేను వస్తున్నా సంతకం పెడతా, 2 లక్షల రుణమాఫీ చెప్తా అన్నాడు. 2 రూపాయలు మాఫ్ అయిందా? 2 లక్షలు అన్నాడు, డిసెంబర్ 9 పోయింది,
జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 పోయింది, మార్చి 9 రానే వస్తాను. ఏమైందా రేవంత్ రెడ్డి అంటే రేపో ఎల్లుండి అంటాడు. నేను డిసెంబర్ 9, 2023 అని చెప్పినా, 28 అని చెప్పినా, 29 అని చెప్పినా అని అంటాడు. ఆయన మామూలుడు కాదు. నిజంగా తప్పు రేవంత్ రెడ్డిది కాదు. నిజంగా రేవంత్ రెడ్డి గారిని అభినందించాలి ఒక విషయం. రేవంత్ రెడ్డి గారిని ఒక విషయంలో అభినందించాలి. ఏ విషయంలో? ఆయన చాలా స్పష్టతలను ఉన్నాడు. ఎంత మంచి చెప్పిండు ఆయన, ప్రజలు మోసపోవాలనే కోరుకుంటారు, ప్రజలు మోసపోవాలనే కోరుకుంటారు, మోసం చేసేటోళ్ళనే నమ్ముతారు. టీవీలో చెప్పిండు, ఏం సాటమాట కూడా చెప్పలేను. మోసం చేసేటోళ్ళని నమ్ముతారు, కాబట్టి మేము మోసపు మాటలే చెప్తాం, మోసపోతే మీ కర్మ అన్నాడు. అందుకే ఇప్పుడు నేను అక్కడ పోయినా, నేను రామలక్ష్మణుల పల్లె అని ఒక ఊరుంటుంది ముస్తాబాద్ మండలంలో, ఆడికి పోయినా. అక్కడ రేణుకాయల్లమ్మ గుడి కడితే ఆడ దేవుడికి దండం పెట్టుకోమంటే పోయినా. పోయి బయటికి రాగానే 5-6 గ్రామాల రైతులు వచ్చిండ్రు, కొండాపూరోళ్ళు, పదిరోళ్ళు, రామలక్ష్మణుల పల్లెళ్ళు, ఆ చుట్టుపక్కల గ్రామాల రైతులు అందరు, హరిదాస్ నగరోళ్ళు.